ఖచ్చితంగా అంటే ఒప్పందం కుదిరిందని నేను అనుకోను. కుదిరిందన్న ప్రచారం మాత్రం తెలుగుదేశం చేస్తుంది. 34 సీట్లు ఇస్తారు, వాళ్ళందరి ఖర్చులు కూడా తెలుగుదేశమే పెట్టుకుంటుంది అనేటువంటి ప్రచారం మాత్రం తెలుగుదేశం సర్కిల్స్ మౌత్ పబ్లిసిటీ బాగా చేస్తున్నాయి. ఆల్రెడీ అయిపోయింది మనకి. అదే కనుక జరిగితే మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడదు ఈ విషయంలో? మీ ఇష్టం, మీరు ఉంటే ఉండ పోతే పోండి అంటారా, లేదంటే ముగ్గురుగా అంటే ఇద్దరు కలిపి అలయన్స్ లో ఉన్న నేపథ్యంలో? అది కాదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కాపురం చేస్తానంటే చెయ్యాలా, లేదు పోరా అంటే ఏం చేయాలా, కోర్టుకి వెళ్ళాలా, కౌన్సిలింగ్కి వెళ్ళాలా. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర కౌన్సిలింగ్కి వెళ్తారు? ఇప్పుడు ఫస్ట్ రెండో పాయింట్, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, పవన్ కళ్యాణ్ ఏమో నేను నీతోనే స్నేహం అంటున్నాడు, కింద స్థాయిలోనేమో ఆల్రెడీ ఎన్నికల్లో పోటీలు కూడా చేసేస్తున్నారు, దాన్ని కూడా ఆపలేకపోతున్నారు. అంటే అర్థమవుతుంది ఏంటి, బీజేపీ ప్రస్తుతం ఆటలో అరటి పండు, లేదంటే గనక కూరలో కరివేపాకు. వాళ్ళు వాస్తవంగా వ్యూహం అనే కంటే కూడా ఏం చేయాలో అర్థం కాక జుట్టు బిక్కుంటున్నారు. రోజు రాత్రి పొట్ల ఏమన్నా అద్దం ముందు కూర్చుని తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఎప్పటి నుంచి నాకు తెలిసి, వచ్చే ఈ 6 నెలల తర్వాత అంటే ఒక 1 1.5 ఇయర్ బిఫోర్, ఇంకొక 1 ఇయర్ లెక్కేసుకోవాలి, అప్పుడు దిగుతుంది బీజేపీ. అంటే మనతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ గనక బీజేపీ గెలిస్తే ఆంధ్రాని గ్యారంటీ గెలిపించుకుంటది. అంటే గెలిపించుకోవడం అంటే సెకండ్ ప్లేస్ లో ఫస్ట్ సెకండ్ కో దిగడానికి రెడీ అవుతుంది. అప్పుడు డైరెక్ట్ గా చెప్తారు, ఇదిగో మేము వస్తే ఇప్పటిదాకా మా ద్వారా ఆడెవడో తెస్తానంటున్నాడు, ఆడెవడు తేవడానికి మా కోటి నేను చేస్తా, ఇది ఇస్తా అని అడుగుతుంది. అప్పుడు కేంద్రం సహాయం లేకుండా రేపు పొద్దున నేను డబ్బులు ఖర్చు పెట్టగలడా, కేంద్రం సహాయం లేకుండా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడా,